स्वागत मंडपेट पटना चंद्र टेनी क्वाइट क्रीडाकारु दक्षिणाफ्रिका जगह प्रपंच पोटी बंगार पताका साधन क्रीडा आणिमुत्याल विनय रामाराव वारी कोच कुंचे रमेश मंडपेट वीबीसी केबल नेटवर्क अधिनेता वल्लूरी चिन्नाराव आध्र्यंलो कम्म संघम हाल्लो घनंगा पौर सन्मानं निर्वहिंचारु। राजकीय अतिथులు పట్టణ ప్రముఖుల సమక్షంలో వారిని ఘనంగా సన్మానించి సత్కరించారు। మండపేట పట్టణానికి చెందిన అతి పేదరికంలో ఉంటూ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుకుంటున్న వడ్డాది వినయ్ పిల్లి రామారావులకు టెన్నీ కాయిట్ క్రీడ అంటే ఎంతో మక్కువ। వీరిలో క్రీడా నైపుణ్యాన్ని గుర్తించిన కోచ్ కుంచే రమేష్ గత 10 సంవత్సరాలుగా తనదైన శైలిలో ప్రత్యేకంగా వారికి శిక్షణ ఇచ్చారు। దీంతో వీరు నేషనల్ స్థాయిలో విశేష ప్రతిభ కనబరుస్తూ ఎన్నో బహుమతులు సాధించారు। దీంతో విని ఇంటర్నేషనల్ టెన్నీ కాయిట్ పోటీలకు భారతదేశం నుండి ఎన్నికయ్యారు। दक्षिणाफ्रिका जरिगे पोटीलकु भारत देश नुंचि एंपिकैन वीरिकि दारी खर्चुलु भरिंचि दक्षिणाफ्रिकाकु वेळ्ळेंदुकु आर्थिक स्तोमत लेक पोटी नुंडि तप्पुकुंदाम अनुकुन्नारु। आ समयंलो पट्टणानिकि चेंदिन वीबीसी केबल नेटवर्क चोरव तीसुकोनि दातल सहकारंतो दक्षिणाफ्रिकालो जरिगिन पोटीलकु पंपारु। गत ने जगह टेनी क्वाइट पोटी कोच तो मंडपेट पटवास दातल पे नमका निबेड़ू विनय रामाराव टेनी क्वाइट पोटी विश्व विजेत निचि भारत देश तरफ बंगार पथकाल साधार वो दक्षिणाफ्रिका नीजु मंडपेट पटना चेरको क्रीडाभिमा तम तो चुकान विद्यार्थु पट प्रमुख समक्ष में पटण में ऊरेगींकोचि बीबीसी केबल नैटवर्क अधिनेता वल्लूरी चिन्नाराव आध्र्यन घन पौर सन्मान निर्वक्रम वेगुल जोगेश्वर राव जनसेन नेता वेगुल लीलाकृष्ण वैसीपी नायकुलु తోట పృథ్వీరాజ్ రెడ్డి రాజబాబు బీజేపీ నేత కోన సత్యనారాయణ అలాగే వీరికి ప్రోత్సాహం అందించిన దాతలు పట్టణ ప్రముఖులు వినయ్ రామారావు అలాగే వారి గురువు కుంచే రమేష్లను ఘనంగా సన్మానించి సత్కరించారు। इत चक्कर द्रोणाचार्य रमेश मैं वारे प्रत्येक अभिनंदन मन देशाने का मरी राष्ट्र की देशा की मुख्य मन मंडपेट निर्ग मन मंडपेट पटना की सुवर्णाक्षर तो मरी पेर अला वे दाने का मनस अभिनंदू मरी मैं चूसान मन विद्यार्थी उत्साह मैं मैं उपन्यास उत्साह तेने चाल उत्साह अत्यादी वालना एवड़क वाड़के आ प्रेज नाके भाव तो मैं अंदर मरस धन्यवाद राबोटे 10 సంవత్సరాల నుండి ఇద్దరు పిల్లలు ఉదయమనగా ఎన్ఎఫ్ ఐడెంటికి వచ్చి వీళ్ళు ప్రాక్టీస్ చేసి ఈరోజు మన భారతదేశానికి గర్వించదగ్గ ఒక స్థాయిలోనే వచ్చారండి। దానికి చాలా ఆనందం ఉంది। దాంతో పాటు వీళ్ళు ఈ స్థాయికి వెళ్ళడానికి ఎంతో మంది ప్లేయర్స్ ఆడుతున్నారు కానీ సరైన వెనకాల ప్రోత్సాహం లేక ఈరోజు మెండపేట ప్రజలందరూ దాతలు వీళ్ళకి సహాయ సహకారాలు అందించడం వల్ల వీళ్ళు సౌత్ ఆఫ్రికా దాకా వెళ్ళి మన మెండపేటకి మన రాష్ట్రానికి మన దేశానికి గర్వించదగ్గ బహుమతి తీసుకురావడం నాకు చాలా ఆనందకరం అనిపిస్తుందని ఇంకా వీళ్ళలాగే ఇంకా ఎంతో మంది తయారవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। మెండపేటకి మరింత పేరు ప్రతిష్ఠ తేవాలనిసి కోరుకుంటున్నాను। నేను 10 సంవత్సరాల నుంచి టెన్నీ క్వైట్ ఆడుతున్నాను। దానికి కారణం ముందుగా రమేష్ అనే అలాగే మాకు ప్రిన్సిపల్ సార్ స్టేట్ మీట్ అన్నప్పుడు చాలా సహాయం చేశారు అలాగే మేము ఇంటర్నల్స్ అటెండ్ అయినప్పుడు మాకు స్పాన్సరింగ్ లేక టెన్నీ క్వైట్ ఆడద్దాం అనుకున్నాం। కానీ ఆ టైంలో బీబీసీ న్యూస్ నగరాజన్ని సంప్రదిస్తే ఆయన పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొని మాకు స్పాన్సరింగ్ అయ్యేలా చేశారు। సుమారుగా 2,50,000 వరకు మాకు సమర్పించారు। అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। రామారావు నేను డిగ్రీ కాలేజీ మెండపేటలో చదువుతున్నాను। సౌత్ ఆఫ్రికాలో జరిగిన టెన్నీ క్వైట్ పోటీలకు ఇద్దరం సెలెక్ట్ అయ్యాము। మా కోచ్ రమేష్ చాలా సహాయం చేశారు। దీనికి ఎంత పెద్ద కారణం ఆయనే। ఇలా ఉండడానికి పార్టీకి ఎంతో బాధేసింది ఎప్పుడు చూసినా ఈ సహాయంలో సార్లందరూ సహాయం చేయడం నాకు చాలా గర్వకారణం ఉంది। అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఇది టెన్నీ క్వైట్ పోటీలు సౌత్ ఆఫ్రికాలో జరిగినాయి।
సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 7 వరకు జరిగింది ఇందులో ఫస్ట్ ప్లేస్ సాధించాము ఇండియాకి గోల్డ్ మెడల్ గా అందరికి నమస్కారం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।